టీమ్ ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఇటీవలి టీ20 సిరీస్ ముగియగా టెస్ట్ సిరీస్ కు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంటే టీమ్ ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్ట్ డెబ్యూ చేయడం ఖాయమైపోయింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో అతన్ని జట్లోకి తీసుకోబోతున్నట్లు తాత్కాలిక కెప్టెన్ అయిన అజింక్య రహానే ప్రకటించాడు. పలువురు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్ కు దూరమైన నేపథ్యంలో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు తుది జట్లు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఇక తొడ గాయం కారణంగా ఓపెనర్ రాహుల్ ఈ సిరీస్ కు దూరమైనట్లు మంగళవారం బీసీసీ వెల్లడించింది. రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ని జట్లో కూడా తీసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ లేకపోవడం యువ క్రికెటర్లకు మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి బాగా ఆడాలి. స్వేచ్ఛగా ఆడితే వాటంతటవే పరుగులు వచ్చేస్తాయి. అలానే ఇక్కడి పరిస్థితులు వేరు, సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి మేము మొదట కివీస్తో టెస్ట్ సిరీస్ పైనే దృష్టి సారించమని రహానే వివరించాడు. అయితే జట్టు బ్యాటింగ్ విభాగంలో సమతుకం కోసమే శ్రేయస్ అయ్యర్ని జట్లోకి తీసుకుంటున్నట్లు అజింక్య రహానే మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఇక తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం అవడంతో అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్.